గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా అయితే పూజా సామాగ్రికి కాల్ చేయండి పంచాంగంలో ప్రామాణికమైనటువంటి నవగ్రహ సంచార భాష్యాలు నవనాయక ఫలం ఏ విధంగా ఉందో చూద్దాం ఈ నవనాయక ఫలానికి ఈ సంవత్సరం రాజు కుజుడు కుజుడికి రాజ్యాధిపత్యం రావటం మంచిది కాదు యుద్ధకారకో కుజహ అని చెప్పి అన్నారు ఈ సూత్రాన్ని అనుసరించి ప్రపంచ దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతాయి దేశాల మధ్య ఆధిపత్య పోరు అధికమవుతుంది సాంకేతిక రంగానికి సాఫ్ట్వేర్ రంగానికి గడ్డు కాలంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి భారతదేశం కొన్ని సంచలనాత్మక కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కందులు మిరప వినియోగదారులకు మాత్రమే జరగలిగి ఉంటాయి రైతులకి సామాన్యుల ఫలితాలు మాత్రమే వస్తాయి వ్యవసాయం లాభసాటిగా ఉండదు శ్రమకదగిన ఫలితం లభించదు చాలా కష్టమవుతుంది భారత పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలకు తీవ్రమైనటువంటి సంఘటన మారతాయి శాంతి కాముకుల మనసులో రోధిస్తాయి విదేశాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు సంభవించే పరిస్థితి గోచరిస్తుంది దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శాంతి క్రతువులు ప్రత్యామ్నాయక్రతువులు చేసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన రాజకీయ ప్రయోజనాలు వాడుకోవటం మనం చూసినటువంటి చరిత్ర ఎర్రదీగడి భూములు వ్యవసాయానికి జీవం పోస్తాయి సైబర్ నేరాలు దొంగతనాలు హత్యలు కిడ్నాప్లు రౌడీజం ఎక్కువ అవుతుంది ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకి అడ్డంకులు ఏర్పడతాయి కులం ప్రాతిపదిక దిశగా అన్ని పనులు నడుస్తాయి తెలంగాణ అభివృద్ధి సాధిస్తుంది ఇంట్లో బ్లాక్ మార్కెట్ అధికమవుతుంది అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి కొన్ని రోజులు బాగా తగ్గి ఉంటాయి ధరలు అన్ని ధరల్లో సమతుల్యత ఉండదు ఒక నెలలో బాగా ఎక్కువగాను ఒక నెలలో బాగా తక్కువగాను ఉంటాయి ఆ రకమైనటువంటి స్థితి గోచరిస్తుంది కిడ్నాప్లు స్త్రీలపై అత్యాచారాలు దుశ్శాసన పర్వాలు ఇవన్నీ యథావిధిగా కొనసాగిపోతాయి విద్యారంగం పూర్తిగా కలుషితమవుతుంది డబ్బులు లేని పేదవారు చదువుకోవాలనుకునే భావజాలం కలిగి ఉండే ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని విద్యా సంస్థలు తరిమి కొడతాయి తెల్లకోటు వేసుకోవాలంటే కోర్టు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కుల మత వర్గ ప్రాంతీయ జాత్యహంకారాలు అసమానతలే నిస్సిగ్గుగా రాజ్యమెంతాయి ఇక మంత్రిత్వం గురువుకు వచ్చింది బ్రాహ్మణ గ్రమ గ్రహమైనటువంటి బృహస్పతికి మంత్రిత్వం రావడం చాలా మంచిది కీలకమైన విషయాల్లో మేధావుల సలహాలు ప్రభుత్వానికి మంచి చేస్తాయి ఆర్థిక రక్షణ తీవ్రవాద విషయాల్లో మంచి వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక సంస్కరణలు కొంత ఆలస్యంగా అయినా మంచి ఫలితాలని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది బంగారం ధర పెరుగుతుంది మేధావుల సూచనలను రాజకీయ నాయకులు అధికారులు పెడచేవను పెట్టి వినాశనాన్ని కొని తెచ్చుకుంటారు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు కొన్ని రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తాయి మారుతున్నటువంటి సామాజిక విషయాల వల్ల సామాన్య మానవుడు బతికి బట్టగట్టడం కష్టమవుతుంది అనేక విషయాల్లో బ్రాహ్మణులు తమ శక్తి సామర్థ్యాలతో పేరు తెచ్చుకుంటారు వారు కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా ఉండి ఆపదలు రాకుండా ఇతోధికంగా సహాయం చేయగలుగుతారు ఆర్థిక సంస్కరణల ఫలితం ఎలా ఉంటుందో కానీ సామాన్య మానవుడి మాడు మాత్రం పగులుతుంది తప్పుడు సలహాలు వల్ల దేశం అతలాకుతరం అవుతుంది ముఖ్యమైన నాయకులు బతిష్టలు కోల్పోతారు కొంతమంది ముఖ్యమైన నాయకులు కాలం చేస్తారు యాక్సిడెంటల్ డెత్స్ అనేది సూచిస్తోంది ఇక సేనాధిపత్యం బుధులకు వచ్చింది దేశ సేవకు బలంగా దృఢంగా ఉంటుంది వ్యూహ వ్యూహాలలో పెద్ద నష్టాలు రాకుండా కాపాడతారు కొత్త వ్యాపారాలు విజయవంతం అవుతాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి పరిస్థితుల ప్రభావం వల్ల ఘర్షణలు మొదలైన వాటికన్నా రాజకీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా దురదృష్టకరమైనటువంటి ఘటనలు జరుగుతాయి యుద్ధం చేయడానికి సమయానుకూలమైనటువంటి నిర్ణయాలు ఉండవు మహా విధ్వంసక ఆయుధాలను ఉపయోగించవలసిన పరిస్థితి ప్రపంచంలో కొన్ని చోట్ల జరుగుతుంది భరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రక్షణ వ్యయం అధికమై రహస్యంగా అప్పులు తేవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రౌడీలు టీచర్లుగా మారి విద్యార్థిని విద్యార్థులను డబ్బు కోసం వేధిస్తారు పిల్లలపై అత్యాచారాలు చేస్తారు ఈ సంవత్సరం కూడా అనుమానాస్పద మృతులు కిడ్నాప్లు నీళ్లలో పడి సరిపోయేవాళ్ళు ఈతలు పిక్నిక్లు నూటికి తొంభై శాతం విషాదాన్ని మిగిలిస్తాయి స్నేహాలు పరిచయాలు బంధుత్వాలు ఇతరత్వ అనుబంధాలన్నీ గాలికి కొట్టుకుపోతాయి డబ్బులు ఖర్చు పెడితే కానీ ఏ పనైనా జరగదు మనుషులకు మనుషులకు మధ్య ఉన్నవి వాణిజ్య సంబంధాలు తప్ప ఇతర సంబంధాలు లేవని స్పష్టంగా నిరూపితమవుతుంది ప్రశ్నాపత్రాల లీకేజీ మళ్ళీ తప్పదు ఇక సస్యాధిపత్యం రవికి వచ్చింది నకిలీ విత్తనాలు రైతుల పాలన పెరుగు శాపంగా మారుతుంది ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడాను రైతులకి చేతి వచ్చినటువంటి పంట నోటికి అందదు తుఫానుల వల్ల ఈ సంవత్సరం పంట నష్టం జరుగుతుంది ప్రాజెక్టులకు నీళ్లు వస్తాయి అకాల వర్షాలే ప్రధాన సమస్య అవుతుంది సకాల వర్షాలు మాత్రం ప్రశ్నార్థకం వ్యవసాయ సంబంధమైన ఖర్చులు అధికమవుతాయి సూర్యుడు అంటే రవికి సస్యాధిపత్యం రావటం వల్ల రైతులను పట్టించుకునే వారు ఉండరు రైతులు నూటికి తొంభై శాతం అడుగడుగున మోసపోతారు కోర్టు నోటీసులు రైతులకు కోర్టు కోర్టు ద్వారా నోటీసులు రైతులకు అందుతాయి ఇక ధాన్యాధిపత్యం శుకుడుకు వచ్చింది ధాన్యం ధర ధాన్యం అపరాలు ధర కలిగి ఉంటాయి ధాన్యం ఉత్పత్తి మధ్యస్థంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ స్త్రీల ఆధిపత్యం ఎక్కువ అవుతుంది నల్ల నువ్వులు తెల్లనువ్వులు సుగంధ ద్రవ్యాలు బాగా ధర కలిగి ఉంటాయి అన్నదాన సత్రాలు కలకళ్లాడుతూ ఉంటాయి తుఫానుల వల్ల ధాన్యానికి నష్టం ధాన్యం వ్యాపారులకి మాత్రం అనుకూలంగా ఉంటుంది అపరాధ వ్యాపారులకు కూడా కాలం అనుకూలంగా ఉంది వ్యాపారులు సందర్భానుసరంగా నిర్ణయాలు తీసుకొని లాభపడతారు శుక్కుడికి ధాన్యాధిపత్యం వచ్చిన కారణం చేత స్త్రీలు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు వృద్ధ స్త్రీలకు వితంతువులకు ఇప్పుడు వస్తున్న పెన్షన్ డబ్బులు పెంచబడతాయి స్త్రీల వల్ల దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుంది నాయకత్వ లక్షణాలు ప్రజల్లో కలిగిన వాళ్ళకి మాత్రమే అంతేకాకుండా నాయకత్వ లక్షణాలు కలిగి ఎంతో ప్రజాదరణ కలిగినటువంటి ఒక స్త్రీ శాశ్వతంగా కనుమరుగు అవటం దేశానికి తీరని లోటుగా పరిణమిస్తుంది తదుపరి అర్ఘ్యాధిపతి అర్ఘ్యాధిపత్యం బుధుడుకు వచ్చింది వయస్సుల ఆధిపత్యం బాగా పెరుగుతుంది సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వయస్సులు చురుగ్గా పాల్గొంటారు ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు ఆదరించబడతాయి నిర్జన ప్రదేశాలలో పట్టణాలలో అధికమైన వర్షపాతం సముద్ర గర్భ అగ్నిపర్వతాల వంటివి విస్ఫోటనం చెందుతాయి సముద్రంలో వచ్చే మార్పుల వల్ల అలలు ఎగిసిపడతాయి సముద్రం మధ్య జీవులకు ప్రతికూల కాలం సముద్ర ఉగ్రస్వరూపం వల్ల నష్టం విశేష జలనష్టం కలుగుతుంది సునామీ వచ్చే సూచనలు స్పష్టంగానే ఉన్నాయి మేఘాధిపతి రవి వాతావరణం అస్తవ్యస్తంగా ఉంటుంది పట్టణాల్లో మేఘాలు బాగా వర్షిస్తాయి రెండుసార్లు ఎండాకాలం తీవ్రమైనటువంటి ఇబ్బంది పెడుతుంది సంవత్సరం ఋతుపవనాల నామ మాత్రమే పిడుగు పట్ట వల్ల జన నష్టం అకాల వర్షాల వల్ల పంట నష్టం సంభవిస్తుంది సహాయ కార్యక్రమాల్లో అవినీతి తాండవిస్తుంది ముఖ్యంగా ప్రకృతి భయంకరమైనటువంటి విలయతాండం చేస్తుంది అది ఎండ కావచ్చు తుఫాను కావచ్చు మరొకటి కావచ్చు ప్రకృతి ఏమాత్రం సహకరించే విధంగా పరిస్థితి లేదు వ్యవసాయ సంబంధిత ప్రకటనలు నమ్మి రైతులు నష్టపోతారు పొగాకు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడుతుంది కొన్ని సందర్భాల్లో వ్యవసాయ సంబంధమైన ఖర్చులు కూడా రావు కొన్ని రకాల పంటలను రైతులే వద్దనుకుంటారు రైతులను ఆదుకుంటామనేటువంటి ప్రకటనలు భరోసాలు నీటిమూటలుగానే మిగిలిపోతాయి కానీ ఏమాత్రం ఆచరణలోకి రావు దౌర్జన్యంగా రైతుల పొలాలని లాక్కుంటారు తదుపరి రసాధిపతి కుజుడు రాజ్యాధిపతి అయినటువంటి కుజులకే రసాధిపత్యం కూడా వచ్చింది రక్షణ కోసం ఏర్పరచుకున్నటువంటి ఆయుధాలు మందుగుడ్డు సామాగ్రి నేరస్తులకు ఆయుధాలుగా మారతాయి సైనికులు పోలీసుల వద్ద ఉన్న ఆయుధాల కన్నా ఉగ్రవాదుల దగ్గర శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉంటాయి ఇదే విశేషం ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు తప్పుడు పనులు చేసి ఇక్కట్లో గురవుతారు కంచే చేను మేస్తుంది సమాజంలో స్త్రీల మీద అత్యాచారాలు అధికమవుతాయి వివిధ రకాల పుష్పజాతులు అభివృద్ధి చెందుతాయి గంజాయి వనాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి ఎక్కువ శాతం జనులు ఏదో ఒక మత్తులో తూగుతుంటారు మద్యపానం అనే మహాసముద్రాన్ని అవలీలుగా తాగేస్తారు అవినీతి పనులకు అరదండాలు పడతాయి కొంతమందికి చట్టాలు రాజ్యాంగం వర్తించవు ధర్మానికి కాని కాలం దాపురించింది న్యాయం గాఢ నిద్రలో ఉంది అనేక సమస్యలను అవలీలగా పరిష్కరించినటువంటి భారతీయ మేధావులు మత్తులో చిక్కుకున్నటువంటి ప్రజలను ఏమీ చేయలేక కుంగిన రథచక్రాల చెంత నిస్సహాయుడైన కర్ణుని వలె భరతమాత అవుతుంది ఇంతకంటే చెప్పడానికి పదం లేదు ఏంటంటే మత్తులో చిక్కుకున్నటువంటి యువతకి ప్రజలకి మార్చలేక కుంగినటువంటి రథచక్రాల చెంత నిస్సహాయుడైనటువంటి కర్ణుని వలె భరతమాత అవుతుంది ఇది ఈ ఈ సంవత్సరంలో జరగబోయేటటువంటి ముఖ్యమైన విషయాల్లో ఇది ప్రధానమైంది దేశం యొక్క వెన్నెముకని విరిచేసేటటువంటి పనులు శత్రు దేశాలు చేస్తాయి యువత మత్తుకు బానిస కావటం వల్ల దేశం యొక్క భవిష్యత్తే అవుతుంది అంతేకాకుండా గత పంచాంగంలో కూడా చెప్పడం జరిగింది ఐటీ రంగానికి సాఫ్ట్వేర్ రంగానికి గడ్డు రోజులు రానున్నాయి దానికి సంబంధించి ఇప్పటి నుంచే జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం ఇక నీరసాధిపతి రవి యువతీ యువకులు అద్భుత విజయాలు సాధిస్తారు మేధారు మేధోరంగంలో అంతర్జాతీయ ఖ్యాతి తెస్తారు దేశకాలమైన పరిస్థితుల వల్ల యువశక్తి నిరాశకు గురవుతుంది వ్యసనాలకు బానిసవుతుంది కుల మత ప్రాంతీయ ద్వేషాలు పేదరికం యువతకు ఆటంకం అవుతాయి మంచి అవకాశాలు లభించిన వాళ్ళు వాటిని దుర్వినియోగం చేస్తారు ఎర్రబారినటువంటి మబ్బులతో పడమడి సూర్యాస్తమయం కర్ణుడిని మరణాంతరం అస్తమించినటువంటి సూర్యుణ్ణి గుర్తు చేస్తుంది అంటే ఈ పరిస్థితులు ఈ విధంగా ఉంటే ఏ విధంగా చెప్పడం ఉంటే ఇది మాటల్లో చెప్పే విషయం ఏంటంటే ఒకే ఒక మాటలో కర్ణుడి యొక్క మరణం తర్వాత ఎర్రబారినటువంటి సూర్యుడు పశ్చిమ సముద్రంలో నాకు మైల వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను నేను స్నానం చేసి కానీ మళ్ళీ ప్రపంచ మొహం చూడకూడదు అన్నట్టుగా సూర్యభగవానుడు ఆ విధంగా అస్తమిస్తాడు అని చెప్పని శాస్త్రం స్పష్టంగా చెప్తోంది అంటే నీరసాధిపత్యం రవికి రావటం వల్ల ఈ రకమైనటువంటి దుర్నిమిత్తమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి ఈ నవగ్రహాల సంచార ఫలితాల వల్ల నవగ్రహాలకు వచ్చినటువంటి రాజాది సేనాధిపత్యాల వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి ఇది తెలుగువారి గొప్పతనం మన యొక్క పంచాంగ పట్టణంలో నవనాయక ఫలం చదువుకుంటే దాదాపుగా ప్రపంచంలో జరగబోయే ప్రతి సంఘటన కూడాను ముందుగానే చెప్పగలుగుతుంది అందుకనే తెలుగువారి ఉగాది అంటే చాలా ప్రాతస్థమైనటువంటి ఎంతో ప్రఖ్యాతమైనటువంటి స్థాయి కలిగినటువంటివిగా ప్రతి వాళ్ళు కూడా భావిస్తారు ఈ పంచాంగ పట్టణం అనేటువంటిది ప్రపంచం ఎటుపోతుంది అనేటువంటి ఒక దారిని చూపించేటువంటిది ఈ విధంగా ఉంది నవనాయక ఫలం ఫలితాలు ఆ విధంగా ఉన్నాయి సరే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడాను వారి వారి రాసులకు సంబంధించినటువంటి పరిహార శాంతం చేసుకోవటమే చెప్పదగినటువంటి సూచన ఇక రాశి ఫలితాలు తెలియజేస్తాను